हाय फ्रेंड्स, वेलकम टू द माय चैनल। कार्तिक मास संदर्भंगा श्रीशैल क्षेत्र चरित्रनु मनं तेलुसुकुंदामा फ्रेंड्स। कृष्णा नदी तीराना वेलसिन पवित्र पुण्यक्षेत्रं श्रीशैलं। इक्कड़ कृष्णा नदी पाताल गंगा रूपंलो प्रवहिस्तुंदी। लक्षलादि भक्तुलु पाताल गंगलो पवित्र पुण्य स्नानालु चेसी మల్లికార్జునుని దర్శిస్తారు। నల్లమల్ల పర్వత శిఖరంపై కొలువు తీరిన మల్లికార్జునుడు వెలిసిన శ్రీశైల పుణ్యక్షేత్రం మన దేశంలోని పురాతన శైవ క్షేత్రాల్లో ఒకటి। ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కృష్ణా నది కుడివైపున ఈ ప్రాంతం ఉంది। ఈ పర్వత శిఖరాన్ని శ్రీధన్, శ్రీగిరి, శ్రీపర్వతం అని కూడా పిలుస్తుంటారు। శతాబ్దాలుగా శైవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న శ్రీశైల సందర్శనకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు। మన ఇళ్ళల్లో అనునిత్యం చేసుకునే పూజల్లో శ్రీ శ్రీశైలస్య ప్రదేశే అంటూ చెప్పుకునే సంకల్పం ఈ క్షేత్ర గొప్పతనం మనకు తెలియజేస్తుంది। శ్రీశైలం మల్లికార్జున లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కాగా, పక్కనే కొలువు తీరిన బ్రహ్మరాంబికా దేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కావడం విశేషం। జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ఆవరణంలో ఉండడం శ్రీశైల క్షేత్ర ప్రత్యేకత। ఇక్కడ భక్తులు ఎవరైనా స్వామివారిని స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉండడం మరొక విశేషం। భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్లి నేరుగా మహాలింగాన్ని తాకి అభిషేకం అర్చన చేసుకోవచ్చు। ఇందుకు కులాలు మతాలు అడ్డురావు। ఇది చరిత్ర ప్రసిద్ధి। క్రీస్తు శకం 4వ శతాబ్ది కాలం నుంచి శ్రీశైలం ప్రఖ్యాతి చెందింది। ఈ పర్వత శ్రేణిని తొలుత శ్రీధన్గా, తర్వాత నల్లమల్లగా పిలుస్తున్నారు। ఈ పర్వత శ్రేణిలో మనకు కనిపించే నాసిక్ గుహలను శాతవాహన కాలం నాటికి పులోమావికి చెందినవి అని చరిత్రకారులు చెబుతున్నారు। క్రీస్తు శకం 102 నుండి 130 సంవత్సరాల మధ్య కాలంలో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన రాజు పులోమావి, ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు అత్యంత పురాతన రాజవంశులని వారి పాలన క్రీస్తు శకం 3వ శతాబ్ది వరకు కొనసాగింది। శాతవాహనులకు సామంత రాజులుగా కొన్ని ప్రాంతాలను పాలించారు। ఇక్షాకుల్ని శ్రీపర్వతీయులుగా కూడా పిలుస్తారు। వారు నాగార్జున కొండ వద్ద విజయపురిని నిర్మించి దక్కన్ తూర్పు ప్రాంతాన్ని పాలించారు। కొత్త నాగ కుటుంబానికి చెందిన శాతవాహన యువరాణి వద్ద సుభేదారునిగా పనిచేసిన పల్లవ శ్రీముఖవర్మ తర్వాతి కాలంలో శాతవాహన రాజ్యాన్ని ఆక్రమించాడు। తర్వాత పురుషదత్తుడిని ఓడించి వారి సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించాడు। ఈ క్రమంలో శ్రీశైలం 3వ శతాబ్ది కాలంలో పల్లవరాజుల ఆధీనంలోకి వచ్చింది। పల్లవ వంశానికి చెందిన త్రిలోచన వర్మ ఇక్కడ అటవి ప్రాంతాన్ని నరికివేసి బ్రాహ్మణులకు నివాస యోగ్యంగా మార్చాడు। తర్వాత కలికాల చోళుడు ఆయన్ని ఓడించి ఈ ప్రాంతానికి రాజు అయ్యాడు। 4వ శతాబ్ది కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఒకట రుద్రసేనుడు మగధ చంద్రగుప్తుని రెండో కుమార్తె ప్రభావతిని వివాహం ఆడాడు। రుద్రసేనుడి మరణానంతరం ప్రభావతి తన ముగ్గురు కుమారులతో ఈ ప్రాంతాన్ని పరిపాలించింది। ఆ సమయంలో ఒకట మగధ రాజ్యాలు రెండు శ్రీశైలాన్ని అభివృద్ధి పరిచారు। ఆ తరువాత చాణక్యుల తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల చేతికి వచ్చింది। 4వ విక్రమార్కుని మరణానంతరం చాణక్యుల్ని ఓడించిన కాకతీయులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చారు। వారు ప్రజలందరినీ కలిపి విశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించారు। ఈ మధ్య కాలంలో 1110-1150 ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రెండో ప్రోలయ్య కాకతీయులను ఓడించి తెలంగాణ ప్రాంతాన్ని తమ రాజ్యంలో కలుపుకున్నాడు। ఈ ప్రాంతంలోని 1162-1296 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుద్రమదేవి తర్వాత తమ కుమారుడైన ప్రతాపరుద్రుడికి రాజ్యం అప్పగించారు। ప్రతాపరుద్రుడు తమ భార్యతో కలిసి శ్రీశైల మల్లికార్జునుని పూజించి తులాభారంతో నిలువెత్తు స్వర్ణాభరణాలను సమర్పించారు। మల్లికార్జునుని మధ్యాహ్న పూజల కోసం పేకేటి కొమ్మయ్య తన రాజ్యంలోని కొంత భాగాన్ని దానంగా సమర్పించాడు। కాకతీయుల తరువాత ఈ ప్రాంతాన్ని రెడ్డి రాజులు ఏలారు। ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ప్రోలయ్య వేమరెడ్డి తన పాలనలో పాతాల గంగను అహోబిలానికి మెట్లు నిర్మించాడు। తన తర్వాత పాలించిన
అరభీమారెడ్డి 1970లో వీర శిరోమండపాన్ని నిర్మించాడు. ఆ తర్వాత 1422లో రెడ్డి రాజులు ఓడించి విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చారు. ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు, ఇక్షాకులు, విష్ణుకుండినీలు, కదంబులు, చోళులు, పల్లవులు, రాష్ట్రకూడిలు, చాణిక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు అందరూ శ్రీశైల మల్లికార్జునుడికి తమ ఇష్ట దైవంగా ప్రార్థించారు. వీరిలో శ్రీశైల ఆలయ నిర్మాణంపై కాకతీయులు శ్రద్ధ చూపారు. శ్రీశైల ఆలయ అభివృద్ధికి కాకతీయ గణపతి దేవుడు ఏటా 12,000 బంగారు నాణేలు సమర్పించుకునేవారు. గణపతి దేవుని సోదరి మహాదేవి మల్లికార్జున ఆలయాన్ని నిర్మించారు. మరి సాహిత్యంలో శ్రీశైల ప్రస్తావన ఎలా ఉందో తెలుసుకుందామా? మరి పూర్వకాలంలో అన్ని పురాణాల్లో శ్రీశైల ప్రస్తావన గురించి ఉంది. పద్మపురాణంలో 20వ అధ్యాయం, మార్కండేయ పురాణంలో 11వ అధ్యాయంలోని ఉత్తరకాండలోని రుద్ర సాంపుతి, శివపురాణంలోని 6వ అధ్యాయంలోని ఆదిత్య పురాణంలో, మహాభారత అరణ్య పర్వంలో భాగవత దశమస్కందం వారి శివపురాణంలోని శేషధర్మం, భాగవతంలో దశమస్కందంలో హరివంశంలోని శేషధర్మంలో స్కంద పురాణం వంటి గ్రంథాలలో శ్రీశైల క్షేత్ర వర్ణన ఉంది. అదేవిధంగా ఆదిశంకరుల శివానందలహరి, సోమేశ్వరుడి కథశరత్ సాగరం, సిద్ధనాథుడి రసరత్నాకరం, భవభూతి మలాతి మందారం, బాణభట్టు కేదాంబరి, శ్రీహర్షుడి రత్నావళి, నన్నయ్య భారతం, జక్కన్న విక్రమార్క చరిత్ర, పాల్కూరి సోమనాథుడి బసవ పురాణం వంటి గ్రంథాలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ భాష గ్రంథాల్లో సైతం శ్రీశైల ప్రస్తావన ఉంది. హుమన్ సాంగ్ వంటి విదేశీ పర్యాటకులు సైతం తమ పుస్తకాల్లో శ్రీశైల క్షేత్ర గొప్పతనాన్ని ప్రస్తావించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన బ్రహ్మరాంబికా దేవి ఆలయం ఇక్కడ అపూర్వ శిల్ప సంపదతో నిండి ఉంటుంది. ప్రధాన ఆలయం వెనుక భాగంలో తుమ్మెద గీంకారం వినిపిస్తుంది. మల్లికార్జున గుడిలోలాగా ఇక్కడ భక్తులకు గర్భగుడిలోకి అనుమతించరు. ఈ క్షేత్రాన్ని అనుసంధానిస్తూ దేశంలోని వివిధ నగరాల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వివిధ ప్రదేశాల నుంచి హైదరాబాద్ విమాన మార్గంలో చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైల క్షేత్రాన్ని చేరుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.